అయితే దాని వెనుక అతను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతడు అన్నాడు, మనమంతా ఇక్కడ ఉన్నాము, మనకు గొప్ప సమయం, నాతో కలిసి రామోత్ కిలాతు మీదకి యుద్ధానికి నీ వస్తావా? ఎందుకనగా వాస్తవంగా అక్కడ సిరియాలో అది ఉన్నది, అయితే రమత్ కిలాతు నాకు సంబంధించినది, అది నిజమైనది, మాకు హక్కు ఉన్నది, మేమే మొదటి సంఘము, మాకు హక్కు ఉన్నది, అది గమనిస్తున్నారా? యెహోషాపాతు అన్నాడు, సరే అలాగైతే మనకు మంచి సమయం. ఇంకా చెప్పాడు, నా ప్రజలు నీ ప్రజల లాంటి వారు, చూడు మనమంతా విశ్వాసులం, కాబట్టి మనము అందరం కలిసిపోదాం. అతడు ప్రాముఖ్యమైన తప్పు చేశాడు. అతను చేశాడు, ఇప్పుడు అతని గమనించు, నేను తప్పకుండా నీతో వస్తాను అని చెప్పాడు. అయితే అతను అడిగాడు, ఒక్క నిమిషం ఆగు, మన వెళ్ళక ముందు మనం ప్రభువును అడగవలసి ఉన్నది. నీవు అలా అనుకోవట్లేదా? మన విశ్వాసులమైతే మనం ప్రభువును అడగవలసి ఉన్నది. అలాగే అహాబన్నాడు, తప్పకుండా అది మంచిది. ఓ, నేను అది ఎందుకని తలంచలేదు, తప్పక అది కూడా నేను తలంచవలసి ఉన్నదే. ఇంకా చెప్పాడు, దేశంలో నా వద్ద 400 మంది బహుశ్రేష్ఠ అక్కడ శ్రేష్ఠమైన ప్రవక్తలు ఉన్నారు. వారందరినీ మంచి వస్త్రాలు ధరించిన వారిగా చేశాను. వారందరికీ డీడీలు, డీడీడీలు, పిహెచ్డీలు ఇంకా ఉన్నవి. ఇక్కడ ఈ ప్రవక్తలకు గొప్ప నిర్మాణాత్మక సంస్థలు ఉన్నవి, కాబట్టి వారినందరినీ నేను తీసుకుని వస్తాను, వారు ఏమి చెప్తారో చూద్దాం. ఇది మీకు తెలుసా, వెంటనే ఇది యెహోషాపాతుకు సరి అని పెంచలేదు. కాబట్టి వెళ్లిపోయి 400 మంది ప్రవక్తలను వారు తీసుకుని వచ్చారు. మంచిగా పోషించబడినవారు, బాగా బట్టలు ధరించి ఉన్నారు. అహాబు తను స్వయంగా వారిని పోషించాడు, ఎందుకనగా అతడు ఏమి చేయమని చెప్తాడో ఖచ్చితంగా వారు అదే చేస్తారు. అక్కడే నీవు ఉన్నావు, అక్కడే నీవు ఉన్నావు. గమనించు, ఆ తర్వాత వారందరూ ప్రవచించుట నేను చూస్తున్నాను. ఓ అవును రాజా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముందుకు సాగిపో, వెళ్ళు. అయితే వింతైన విషయం మీదనగా వారు నిజంగా ప్రేరేపించబడ్డారు. ఎప్పుడు గమనించుడి, అయితే ఆ దైవజనుడైన యెహోషాపాతును ఆ రకపు ప్రేరేపణ తాకలేదు. అతడన్నాడు, ఓ క్షణము ఆగు, నేను ఇక్కడ తప్పు చేశాను అనుకుంటున్నాను, ఎక్కడో ఒకటి తప్పున్నది, దీనితో నేను కలిసి ఉండకూడదు. చూశారా, ఎద్దు తన కామందు దొడ్డి నెరుగును, అవునా, అక్కడే. అతడన్నాడు,
అహబురాజుగారు, నన్ను క్షమించు. అయితే నీ యొద్ద మరొకరు లేరా? ఇంకో ప్రవక్త లేరా? ఎందుకు? అహాబు చెప్పాడు, సరే 400 మంది ఒక్క భావంతో, ఇక్కడ వారందరూ ఒక్క భావంతో ఉన్నారు. ఉత్తమోత్తమ పండితులు మాకున్నారు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని చెప్పారు. He knows that didn't sound like the word of God. He said, isn't there just another one? అతను అన్నాడు, ఎందుకు అది అంత వినసొంపుగా లేదు? అతని హృదయంలో అనుకున్నాడు, ఆమేన్, నీవు సంసిద్ధమేనా? అది ఇక్కడే. అది దేవుని యొక్క వాక్యం వలె ధ్వనించట్లేదని అతనికి తెలుసును. మరొకరు లేరా అని అతను అడిగాడు. ఇప్పుడు విను, అహాబు చెప్పాడు, అవును, మాకొక పరిశుద్ధ గుండ్రాయి ఉన్నాడు, మీకాయా అను ఒకడు మాకున్నాడు. అయితే నేను చెప్తున్నాను, నేను అతను ద్వేషిస్తాను. ఇంకొకడు మాకున్నాడు, అతను మా సంస్థకు చెందినవాడు కాదు, కొండ మీద ఒక చోట అతడు ఉన్నాడు. అతని పేరు మీకాయి. యెహోషాపాత్ అడిగాడు, అతడు ఏం చెప్తాడో నేను వినాలనుకుంటున్నాను. ఆమేన్. మీరు దాన్ని చూస్తున్నారా? ఈ దినానికి ఒక పోలిక. ఇంకా మరొకరు లేదా? అవును, అయితే అతడు మూఢుడు. అతడు ఎప్పుడు నా మీద చెడ్డ మాటలు చెప్తాడు. దేవుని వాక్యము అతని గురించి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు అతను మరొకటి ఎలా చెప్పగలడు? ఏంటి, అతను మన సంస్థకు ఊరక గద్దిస్తుంటాడు మన సంస్థను. ఏంటి, అతని సంఘాన్ని చీల్చేవాడు. అదే దానికి ఉన్నది. కనుక నేను పంపుతాను, అలాగైతే అతను తీసుకురా అని అన్నాడు. కాబట్టి కొండల్లోకి వారు వెళ్లిపోయారు. ఎక్కడైతే అతడు బోధ చేస్తున్నాడో ఆ సందుల్లోకి వారు వెళ్లారు. చిన్న సేవా పరిచర్యను కలిగి ఉన్నాడు అతడు. ఇక్కడికి పరుగులు తీస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పరుగులు తీసిన వాడు అన్నాడు, మీకాయా అని చెప్పాడు. ఇమ్మా కుమారుడు నీవు కదా? అవును, నేనే. పరిశుద్ధ గుండ్రాయివి, చెప్పల చిత్తుడవు, ప్రవక్తవు నీవే కదా? సరే, నేనే అనుకుంటాను. సరే, రాజు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఓ అతడా, నిస్సందేహంగా మీకాయ ముందుగానే అది ఎరిగి ఉన్నాడు. అక్కడున్న కూడికను గుర్చి అంతా ప్రభు అతనికి చెప్పి ఉన్నాడు. కాబట్టి అతడు లేచాడు. అతడు అన్నాడు, ఒక్క నిమిషం ఆగు, నీవు ఈ ఉద్యోగం ప్రారంభించక మునుపు నీవు ఏమి బోధ చేయాలో నేను నీకు చెప్పబోతున్నాను. మిగతా బోధకులంతా
ఈ విషయాలు బోధించారు బోధించరు. నా దేవుడు జీవముతోడు, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, అవునది ఏదో అది మాత్రమే నేను చెప్తాను అని అన్నాడు. ఆమేన్. దేవుడు మనకు కొందరు మీకాయలను దయచేయును, వాక్యముతో నిలబడు. మిగతా వారికి ఉన్నట్లుగా అందరూ మూఢభక్తి గలవారు లేకపోవచ్చును, పిహెచ్డీలు ఇతర డిగ్రీలు అతనికి లేకపోవచ్చును, అతనికి సమాజపు సాంఘిక స్థోమత్తు లేకపోవచ్చును, ప్రజల ఎదుట పెద్ద పెద్ద డిడి అతనికి లేకపోవచ్చును, కానీ అతను వాక్యమును కలిగి ఉన్నాడు. ఆమేన్. గమనించు, అతని దర్శనం చూచినప్పుడు వెళ్ళిపోయి అతనికి చెప్పాడు, వెళ్ళు అని చెప్పాడు. అతని అన్నాడు, ఎన్నిసార్లు నాతో సత్యము చెప్పమని నీకు ఆజ్ఞ ఇచ్చాను? అయితే అతను అడిగాడు, అయితే ఇస్రాయల్ కాపురు లేని గొర్రెల వల్లే చెదరియునుట నేను చూచుచున్నాను. అతడు అన్నాడు, నేను నీతో చెప్పాను, నేను నీతో చెప్పి ఉన్నాను. అతను ఎక్కడికు తీసుకుని రాకముందే అతను ఏమి చెప్తాడో నేను ఎరిగి ఉన్నాను. అవునది నిజం. మరొకటి, అతడు చెప్పలేడు. అతనికి దేవుని వాక్యమున్నది. విషయాన్ని ఖండించడం కంటే మరొకటి అతడు చేయలేడు. ఇంకా చెప్పాడు, దేవుడు అడిగాడు ఇలాగు, ఎవరిని నేను పంపాలి? హో విను, నా ప్రవక్త ద్వారా పలుకుబడిన నా మాట నెరవేరినట్లు, అహాబును అక్కడికి తెచ్చినట్లు, అక్కడికి వెళ్ళుటకు నేను ఎవరిని తీసుకుందును? సహోదరుడా, వాక్యంతోనే నిలబడు. వారు ఎన్నిన్ని రాకెన్ రోల్ పార్టీలున్నా, ఎంతగా సంగములో దాన్ని వాయించినా, సంగములో వారెంతగా అది ఇది నటించినా, అది ఇది ఇంకేదో వారు చేసినా, వాక్యముతోనే ఉండు. అవునది నిజం. దేవుడు తన మాట నిలబెట్టుకును ప్రతిసారి. గమనించు, అయితే చెప్పాడు, మా నిమిత్తం ఎవరు వెళ్ళుదరు? అక్కడికి వెళ్లిపోయి అహాబును ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చేదరు? ఎందుకనగా అది నెరవేరవలసి ఉన్నది. అతడు చెప్పాడు, ఒక అబద్ధ ఆత్మ వచ్చుడు నేను చూస్తున్నాను. ఇంకా చెప్పాడు, నేను వెళ్ళని, నేను వెళ్ళిపోయి వారి బిషప్పుల్లోకి, వారి ప్రవక్తల్లోకి, వారి రాష్ట్ర ప్రెస్బిటరీలోనికి, మిగతా వారందరిలోనికి వెళ్ళిపోతాను. అబద్ధమును ప్రవచించినట్లు నేను వారిని ప్రేరేపణ చేస్తాను, తద్వారా వారందరూ అక్కడికి వచ్చినట్లుగా. అయితే మికాయి వాక్యమును కనిపెట్టుచున్నాడు, అతనికి సత్యమున్నది, అతనికి వాక్యమున్నది. గమనించు, తరువాత ఏమి జరుగునో అతను చెప్పాడు. ఇతను పైకి నడుచుకుంటూ వెళ్లిపోయి అతని ముఖంపై కొట్టాడు. దేవుని ఆత్మ ఏ వైపునికి వెళ్ళినది అని అడిగాడు. అతను చెప్పాడు, లోపల స్థలములో దాక్కుని నీవు కూర్చున్నప్పుడు నీవది చూస్తావు,
And I have said, put that fellow in prison. Shut up all these meetings anyhow. We don't want no more of these holy roller acts around here. Don't worry, it's coming. అహబు అన్నాడు, అతని చెరసాల్లో వేయి, ఈ కూటాలన్నింటిలో మూసపెట్టు. ఇక ఇటు ఈ పరిశుద్ధ గుండ్రాల కార్యకలాపాలు మనకొద్దు, భయపడవద్దు, అది వస్తుంది. అతని చెరసాల్లో వేసి దుఃఖకరమైన పానభోజనం అతనికి ఇవ్వు. నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు అతని సంగతి చూస్తాను. మరో మాటల్లో అతని తల నరికి వేస్తాను. రుద్రుని మిఖాయాతనే దర్శనం ఎరిగిన వాడై దేవుని వాక్యం మీద నిలబడి ఉన్నాడు. ఓ దేవా, అతని దర్శనం ఖచ్చితంగా దేవుని వాక్యం పైన ఉన్నదని ఎరిగాడు. అది విఫలము కాలేదు. అతడు చెప్పాడు, నీవు సమాధానముతో తిరిగి వచ్చినట్టయితే దేవుడు నాతో మాట్లాడలేదు. అమేన్, అమేన్. Don't you never listen to a program that tells you this isn't the word of God in the truth. Oh, prajalara, kaalam alasyam ayipoyinadi. Aithe naa priya snehithuda, nen deeni neetu cheppalanukuntunnanu. Idi devuni vakyam, idi satyam kaadu ani neevu cheppe, idi satyam kaadu ani cheppe ye pranalikanaina ennadu vinavaddu.